మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ లో అర్బన్ పోలీసులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ కె నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగేశ్వరరావు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మూడు రహదారుల కూడలిలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఎక్కువ శాతం ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని డిఎస్పీ తెలిపారు. ప్రజలకి మజ్జిగ ఇస్తారు కాదు అన్ని బాగుంటుంది. ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెంటర్లో ఎక్కడ మంచినీళ్ళు అందుబాటులో లేవు. సాగర్ వెళ్ళడానికి కానీ మన ఎర్రగొండపల్లి వెళ్ళడానికి కానీ ముఖ్యమైన సెంటర్ ఇది. చాలామంది ఆటోలు బస్సులు ఎక్కుతున్నారు. అది చూసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసింది. పట్టణంలో ఇంకా ఉన్నాయి కొన్ని చలివేంద్రాలు, కానీ ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసాము. ఈరోజు డిఎస్పీ గారు వారి చేతులతో పోలీస్ వారి తరఫున ఏర్పాటు చేశాము. దీన్ని దిగ్విజయంగా రన్ చేయడంలో ప్రజలందరూ సహకరించాల్సిందిగా మేము కోరుతూ మజ్జిగని ఇస్తున్నారు. సారు మాటలు మాట్లాడతారు దీని గురించి. మనకు తెలుసు ఈ సమ్మరు ఆల్మోస్ట్ 47 డిగ్రీస్ సెల్సియస్ అనేది రీచ్ అవుతుంది. ప్రజలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి దాహార్తకి వాటర్ లేక కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని పరిగణలోకి తీసుకొని మా పోలీస్ తరఫున ఒక చలివంతరాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీన్ని దిగ్విజయంగా రన్ చేస్తాం మీ యొక్క సహకారంతో. థ్యాంక్ యూ. సార్ లేడీస్ కావాలి.